మైన పునాది నీవు, మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను మహాపరిశుద్ధుడ కృప కలిగిన తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందన. ఈరోజు ప్రార్థన ప్రభు అద్భుతంగా మీరు జరిగించండి ప్రభు. మరి ఈ పాటల ద్వారా మీ నామ మహిమ తెచ్చుకున్నారు. వాక్యంలో నుంచి నాతో మాతో చూస్తున్న అందరితో మాట్లాడి మీ సేవలో వాడుకోనండి. ఈ వాక్యంలో సత్యాన్ని తెలియచేయమని, ఎలా మాట్లాడాలో ఏం మాటలు తగిన జ్ఞానం కలుగు చేయమని కృపలో వర్ధలు. మీరు మాట్లాడుతున్న అనేక మంది హృదయాలు తెరవలు చేయబడి రక్షణ మార్పు చెంది నీ సేవలో వాడుకోమని, ఈ ఉదయకాల సమయంలో దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించి మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ మనల్ని కూడా అడిగి పొంది ఉన్నా తండ్రి. ఆమేన్. సంతోషం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా మీ అందరినీ కలవడము, మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవడం మాకు ఎంతైనా అది దేవునికి మాకు ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగా ఉంది అని చెప్పాలి. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో మరి మనతో మాట్లాడాలి అని ఉద్దేశించాడు గనక దేవుని వాక్యాల నుంచి మనం కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాము. వాక్యం చూద్దాం. చూడండి ఒకసారి రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 7వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం ఒకసారి. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటుని. చదవబడిన ఈ వాక్య భాగాన్ని ఆలోచిస్తే ఈ వాక్య భాగంలో సొలొమోను ప్రార్థన చేశాడు, దేవుడు అంగీకరించాడు. సొలొమోను చేసిన ప్రార్థన ఏంటి? దేవుడు అంత త్వరగా ఎందుకు రెస్పాండ్ అయ్యాడు, అందుకు కారణమేంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే గనక వాక్యంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం సొలొమోను ప్రార్థన చేశాడు. ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి అని ప్రభువుని బట్టి మనం చేస్తున్నాను. 6వ అధ్యాయము సొలొమోను ప్రార్థన చేశాడు. 7వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాల దాకా వీళ్ళు సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించి దేవుని మహిమ తేజస్సు ఆ మందిరంలోకి వచ్చింది. 7 నుంచి 9 వరకు కూడా బలులు దేవునికి వాళ్ళు అర్పించారు. తర్వాత జ్ఞాపకం చేసుకుంటే 10 నుంచి 11 ఈ 2 వచనాల్లో సొలొమోను ఆలోచన చేసి ఇంటికి వెళ్ళిపోయి ఆయన తన దేవుని సన్నిధిలో లేకపోతే ఆ ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి యందు సొలొమోను పడుకున్న తర్వాత
సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. ఇంతకీ సొలొమోను చేసినటువంటి ప్రార్థన ఏంటి? సొలొమోను ఏ విధమైనటువంటి ప్రార్థన చేశాడు? ఎలాగా ఆ ప్రార్థన అతనికి అంత యుక్తంగా చేయాలి అని అతనికి ఎలా తెలిసింది అని గనక ఆలోచన చేస్తే, సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో కొన్నిటిని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో 14వ వచనం చదువుకుంటే అంటున్నాడు, యెహోవా ఇజ్రాయేలుల దేవ, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనలు నెరవేర్చుచు కృపను చూపుచు ఉండు, నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చిన ఆ మాట నెరవేర్చి ఉన్నావు. నీవు వాగ్దానం చేసి ఈ దినమున కనబడుచున్నట్టుగా దాన్ని నెరవేర్చి ఉన్నాం. ఇక్కడ సొలొమోను చేసినటువంటి ప్రార్థనలో ముఖ్యంగా ఏంటంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని సొలొమోను పొగుడుతూ ఘనపరుస్తూ ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేస్తూ ఏమని చేస్తున్నాడు అని ఆలోచిస్తే గనక, నీ భక్తులకు నువ్వు చేసిన నిబంధనను నెరవేర్చే దేవుడివి అని దేవుని యొక్క స్వభావాన్ని సొలొమోను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు అంటే, దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నేను నీ సంతానాన్ని ఇసుక రేణువులో విస్తరింపజేస్తాను అని. నిజంగా అబ్రహాముతో చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ఇజ్రాయెల్ జనాంగాన్ని ఒక మనిషిలో నుంచి ఒక దేశాన్ని దేవుడు తీసుకుని వచ్చాడు. అదేవిధంగా దావీదుతో చెప్పాడు, మందిరం నువ్వు కాదు బాబు, నీ కొడుకైన సొలొమోను కడతాడు, అతడుకు నాకు సేవకుడు, నా కుమారుడు అయి ఉంటాడు, నేను అతను తండ్రిని అయి ఉంటాను అని సొలొమోను దావీదుతో చేసిన నిబంధన దేవుడు సొలొమోను ద్వారా నెరవేర్చాడు. అయితే ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే, మనం చేసే ప్రతి ప్రార్థనలో దేవుని వాగ్దానము ఉండాలి. రెండవ విషయము, మనం చేసే ప్రతి ప్రార్థనలో దేవుని మనము గొప్ప చేసేటువంటి వారుగా కూడా ఉండాలి. చాలామంది జీవితాల్లో వాళ్ళు చేసే ప్రార్థన వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఎందుకు అంటే, వాళ్ళ నోటికి ఏదొస్తే అదే ప్రార్థన చేస్తారు. మనం ఎప్పుడు కూడా మన నోటికి ఏదొస్తే అది ప్రార్థన చేయకూడదు. కానీ నేను చేసే ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉందా, దేవునికి అవమానకరంగా ఉందా అనే ఆలోచన ఖచ్చితంగా మనకు ఉండాలి. ఒకవేళ మనం చేసే ప్రార్థన దేవునికి మహిమకరంగా లేకపోతే, మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరంగా లేకపోతే, ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు, కానీ అది నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. సో నీ ప్రార్థన నీ చుట్టూ తిరిగితే నీకు వచ్చే ఆశీర్వాదం అంటూ ఏది ఉండదు. సో మన ప్రార్థన మన చుట్టూ కాకుండా మన ప్రార్థన దేవుని దగ్గరికి చేరేదై ఉండాలి. కాబట్టి సొలొమోను చేసినటువంటి ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది కనుక, దేవుడు ఆ రాత్రి సొలొమోనుతో మాట్లాడడం ప్రారంభం చేశాడు. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నీతో ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ప్రశ్న. రెండోది, ఒకవేళ ఇప్పుడు దేవుడు నీతో గనక మాట్లాడకపోతే, ఒకవేళ దేవుడు గనక నేను దర్శించకపోతే, మరి దేవుని రాజ్యం దాకా ఎలా వస్తావు? దేవుని రాజ్యంలో ఎలా ఉంటావు? క్రైస్తవుడు లేకపోతే ప్రభువుని ఎరిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీదే అనుభవించాలి. దేవుని రాజ్యాన్ని భూమి మీదే అనుభవించాలి. మరి నిజంగా ఈరోజు మన జీవితం ఎలా ఉంది ఆలోచించండి. నీ ప్రార్థన దేవుని దృష్టికి ఎలా ఉంది ఆలోచించండి. ఇంకా కిందకు వస్తే దావీదు సొలొమోను ఇంకొక మాట ఏమంటున్నాడంటే, 14వ అధ్యాయంలోనే ఆ కిందకు వస్తే ఏమంటున్నాడంటే, నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి ఎందైనను లేడు. ప్రపంచానికి యా నీవు ఒక్కడవ మాత్రమే దేవుడివి, నీలాంటోళ్ళు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరని సొలొమోను దేవుని మహిమను అంతగా గనపరుస్తూ ఉన్నాడు. నిజంగా ఆ మాట చెప్పాలంటే చాలా విశ్వాసం ఉండాలి, చాలా నమ్మకం కూడా ఉండాలి, ఆ మాట చెప్పాలని ధైర్యం కూడా ఉండాలి. ఇంకొక మాట ఆలోచిస్తే గనక, సొలొమోను నీ వంటి దేవుడు ప్రపంచంలో ఇంకెక్కడా లేడు అంటే దాని మీనింగ్ ఏంటంటే, దేవుడివి నీవే, ఇంకే దేవుడు లేడు అని అర్థం. దేవుడవు నీవే, ఇంకే దేవుడు కూడా లేడు అని అర్థం.
సో మరి నిజంగా ఆ సొలొమోను దేవుణ్ణి అంతగా హెచ్చిస్తూ ఉన్నాడు. అది విన్న దేవుడు సొలొమోను దగ్గరికి ఎప్పుడు రావాలా అని ఆలోచిస్తున్నాడు. నిజంగా మరి ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏంటి? నీ ప్రార్థనలో దేవుణ్ణి నామానికి ఎంత మహిమ వస్తుంది? లేక నీ ప్రార్థన ద్వారా దేవునికి అవమానం వస్తుందా? లేక నీ ప్రార్థన ద్వారా నీకే అవమానం వస్తుందా? సో ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటే మంచిది. కాబట్టి మన ప్రార్థన ద్వారా దేవునికి మహిమ రావాలి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దేవుడు దీవిస్తాడు. ఆలోచించండి. పోతే ఇంకొక మాట జ్ఞాపనం చేస్తాను. సొలొమోను చేసిన ప్రార్థనలో ఇంకొక మాట ఏమంటున్నాడంటే 26వ వచనం చదువుకుంటే, వారు నీ దృష్టి ఎదుట పాపం చేసినందున ఆకాశము మోయబడి వాన కురిగినప్పుడు వారు ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీ నామమును ఒప్పుకొని నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారి తమ పాపములు విడిచిపెట్టి తిరిగిన యెడల ఆకాశమందున్న నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులను ఇజ్రాయేలులో చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గం వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యంగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక అంటున్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుని సొలొమోను చేసిన ప్రార్థనలో ఏంటంటే, ప్రభా మేము కనుక మీ మాట వినకుండా పాపం చేస్తే, అంటే మేము వ్యతిరేకంగా మీకు పాపం చేస్తే, లోబడకుండా పాపం చేస్తే, ఒకవేళ మాకు కనుక గర్వం వచ్చి అహంకారం వచ్చి లేకపోతే ఇంకేదన్నా వచ్చి మేము మీ సన్నిధిని విడిచిపెట్టిన వల్ల మీరు మమ్మల్ని శత్రువులకు కానీ రోగాలకు కానీ సమస్యలు కానీ అప్పగించినప్పుడు మా తప్పు మేము తెలుసుకొని పాపం చేసామని గ్రహించి తిరిగి మరలా నీ దగ్గరికి వచ్చినప్పుడు మా పాపములు నీవు క్షమించదువుగాక అని అంటున్నాడు. సో సొలొమోను ప్రార్థన చాలా అద్భుతంగా ఉంది. ఆ ప్రార్థనలో ఒకటి దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, రెండోది మేము పాపం చేస్తున్నాము, పాపం చేసినప్పుడు మా పాపాలు మీరు క్షమించాలి అని రిక్వెస్ట్ కూడా చేస్తున్నాడు. సొలొమోను ప్రార్థనలో రెండు ఉన్నాయి. దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుని దగ్గర కృప పొందడానికి రిక్వెస్ట్, అంటే దేవుని దగ్గర కృప పొందడానికి ఆయన దేవుని మీద ఆధారపడుతూ ఏమంటున్నాడు అని అంటే గనక, మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మా పాపములను మీరు క్షమించండి అని అంటున్నాడు. నిజంగా ఈరోజు చాలామంది జీవితాల్లో పాపాలు ఒప్పుకోరు. పాపాలు ఒప్పుకుంటే కొంతమందికి ఏమనుకుంటారంటే, వీళ్ళేం పాపం చేశారో అని పక్కలు ఎవరైనా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి ఒప్పుకోవడం వదిలిపెడతారు. కానీ మన జీవితంలో ప్రాముఖ్యమైనది పాపమే, అది మనం ఒప్పుకునేవారిగా మన జీవితంలో ఉండాలి. అందుకే పాపాన్ని కప్పుకునేవాడు ఆశీర్వాదం పొందడు, కానీ ఒప్పుకుని వదిలిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజంగా ఈరోజు నువ్వు పాపం ఒప్పుకునే వ్యక్తివా, కప్పుకునే వ్యక్తివా? సో ఆలోచన చేసుకుంటే మంచిది. ఇందులో పాపం ఒక వ్యక్తి మూడు రకాలు చేస్తాడు, ఒకటి తెలిసి, రెండోది తెలియక, మూడోది తొందరపాటు. మనుషుడు పాపాలు ఈ మూడు రకాలు చేస్తాడు, ఒకటి తెలిసి, ఇంకొకటి తెలియక, మూడోది తొందరపాటు. మనుషుడు చేసినటువంటి ఈ మూడు రకాల పాపమే మనిషిని శిక్షకు గురి చేసింది. సో ఈరోజు నువ్వు ఏ పాపం చేసినా, అది తెలిసి చేసిందైనా, తెలియక చేసిందైనా, తొందరపాటు వలన చేసిందైనా, ఏ పాపమైనా సరే మనం ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒకవేళ ప్రభు దగ్గర మన పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టకపోతే శిక్ష మన మీదకు వస్తుంది. జాగ్రత్త, శిక్ష నీ మీదకు వస్తుంది. జాగ్రత్త, నువ్వు తెలివైన వ్యక్తి అయి ఉండొచ్చు, ధనవంతుడు అయి ఉండొచ్చు, డబ్బులున్న వ్యక్తి అయి ఉండొచ్చు, లేకపోతే బికార్ అయి ఉండొచ్చు, నువ్వు ఎవరవైనా సరే, ఆకాశం కింద నీ స్థాయి ఏదైనా సరే, శిక్ష మాత్రం తప్పించుకోలేవు. జాగ్రత్త. సో అందుకని రెండో విషయాన్ని ఆలోచన చేస్తే ఈయన అంటున్నాడు, మేము పాపం చేసి నీ వైపు చేతులు ఎత్తినప్పుడు మా పాపాన్ని క్షమించి మా దేశాన్ని స్వస్థపరిచి మాకు సహాయం చేయండి అని సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ రోజున నీ ప్రార్థన పరిస్థితి ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? నిజంగా నీ ప్రార్థన ఎలా ఉంటే దేవుడు అంగీకరిస్తాడో అది
గ్రహించి గుర్తించి నీ ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండాలి అని ఆలోచన చేసుకుంటే మంచిది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఇంకొక మాట ఏంటి ఆలోచన చేస్తే, సొలొమోను చేసిన ప్రార్థనలో ఒకటి దేవుణ్ణి మహింపరిచాడు, రెండోదిగా ఆయన జీవితం అంటున్నాడు కదా, ఏమంటున్నాడు ఆలోచన చేస్తే గనక ఆయన పాపములు ఒప్పుకొని నీ వైపు తిరిగితే గనక మీరు మా పాపములను క్షమించండి అని చెప్తున్నాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు అంటే 30వ వచనంలో, నీవు మా పితరులకు ఇచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు ఎందు భయభక్తులు కలిగి నీ మార్గం నడిచినట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తన తగినట్టుగా ప్రతిఫలము దయచేయుదువుగాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మరి చాలా అద్భుతం అని చెప్పాలి. ఎందుకు అని అంటే గనక సొలొమోను చేసే ప్రార్థన ఇంకొక మాట ఏమంటే, ఎవరైతే నీ యందు భయం కలిగి భక్తి కలిగి ఉంటారో వాళ్ళు చేసేటువంటి ప్రార్థన, లేకపోతే నీ మార్గంలో ఎవరైతే నడుస్తారో వాళ్ళ హృదయాన్ని నువ్వు ఎరిగి ఉండి వాళ్ళ ప్రవర్తనకు తగిన ప్రతిఫలము ఇవ్వండి అంటున్నాడు. ఇందులో మీకు ఒక మాట చెప్పాలి, నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా సరే ప్రతిఫలం వచ్చింది. ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నా ప్రతిఫలం వచ్చింది. ఎందుకంటే భూమిని ఇప్పుడు చూసారా, భూమిని చూసినప్పుడు భూమి ఏ ప్లేస్ అయినా సరే అక్కడ ఖచ్చితంగా మొక్కలు వస్తాయి. భూమి ఏ ప్లేస్ అయినా సరే ఆడ ఖచ్చితంగా మొక్కలు వస్తాయి. ఒకవేళ దాన్ని దున్ని సదును చేసి కలుపు మొక్కలు బీకి విత్తనాలు వేసేవనుకోండి అది పంట అవుతుంది. అది దున్నకుండా వదిలేస్తే అది పిచ్చి మొక్కలు అవుతాయి, గడ్డి పిచ్చి మొక్కలు అవుతాయి. అంటే భూమి ఈ పంటని ఇచ్చింది, పిచ్చి మొక్కలు కూడా ఇచ్చింది. రెండిట్లో ఏది కావాలో కోరుకునేదే నువ్వు. నువ్వు బతకాలి అంటే ఏం కావాలి, పిచ్చి మొక్కలు కావాలా పంట కావాలా? సో ఏది కావాలో చాయిస్ ఈజ్ ఎవర్, అంటే నువ్వు కోరుకోవాలి అది. ఇందులో ఇంకొక మాట, ఇప్పుడు భూమి ఎలా పిచ్చి మొక్కల్ని పంటనిస్తుందో నీ ప్రవర్తన రెండు విధాలుగా ఉంటుంది. దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి ప్రార్థన చేస్తే అద్భుతమైన ఆశీర్వాదం, నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఈ పాస్టర్కి పని పాట లేదు, వీళ్ళు ఎంత చెప్తారులే, వీళ్ళు వదిలేదు ఏంటి అనుకొని ఒకవేళ వదిలేస్తే దానికి కూడా ప్రతిఫలం వచ్చింది. ప్రార్థన చేస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనేమో ఆశీర్వాదం అద్భుతంగా వస్తుంది, దేవుడు నీతో మాట్లాడతాడు, నీ కష్టాలు సమస్యలు బాధ తొలగించి ఆరోగ్యం ఆనందం ఆశీర్వాదం ఇస్తాడు. లేదు వీళ్ళు ఎంత చెప్తారు అని దేవుని మాటలు ప్రక్కన పడేస్తే దాన్ని పాపం అంటారు. పాపం వలన వచ్చు జీతం మరణం. మరణం అంటే రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి శారీరక సంబంధమైంది, రెండు ఆత్మ సంబంధమైంది. శారీరక సంబంధమైన మరణం సహజంగా అందరికీ వస్తుంది, ఎందుకంటే మనుషులం కాబట్టి దేహం ఉంది కాబట్టి దేహానికి మరణం సహజంగా వస్తుంది. ఆత్మీయ మరణం అందరికి రాదు. అది ఎవరికి వస్తుంది అని అంటే గనక దేవుని మాటలు వినకుండా పక్కన పడేసి దేవుడు మాట్లాడుతున్నా ఇవి నాకు కాదు అని దులుపుకొని వెళ్ళిపోతారు చూసావా, వాళ్ళకు వస్తుంది. ఆ క్రోవలో నీ ఉండకూడదు అని యేసుక్రీస్తునామములు మనవి చేస్తూ ఈ మాటలు నీతో ప్రకటిస్తున్నవాడు దేవుడు. ఆ మాటలు నీవు విని అనుసరించి నడుచుకుంటే సో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అది కాదులే నాకు తెలుసు అని కాలరా బెగరేసి తల పైకి పెట్టేసి నాకు నచ్చినట్టుగా ఉంటా ఏం చేస్తారో చేసుకోండి అంటే దేవుడు నీకు ఇచ్చిన టైంలో ఆ టయాన్ని ముగించుకుంటే అప్పుడు నీ మీదకి వచ్చేది శిక్షే. ఆ శిక్ష రాకుండా ఉండాలి అంటే సొలొమోను అంటున్నాడు, ఎవరైతే నీ యందు భయం కలిగి భక్తి కలిగి ప్రార్థన చేస్తామో మార్గంలో విడిచిపెట్టేసి నీ మార్గం నడుచుకుంటారో అలాంటి వారిని చూసి హృదయాన్ని ఎరిగి వాళ్ళకి తగిన ప్రతిఫలము నీవు దయచేయుదువుగాక అని అంటున్నాడు. నిజంగానే నువ్వు ఎలాంటి జీవితం జీవించినా అందుకు ప్రతిఫలం వస్తుంది. ఇందులో మీకు ఉదాహరణ చెప్పమంటారా, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు, వాళ్ళలో చిన్నవాడు చాలా తెలివైన వాడు. వాడు అన్నాడు, డాడీ నాకు రావాల్సిన ఆస్తి ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. వాళ్ళ డాడీ అని చెప్పాడు, అరే నీ పెళ్ళి అవ్వలేదు,
పిల్లలు కూడా లేరు, నీకెందుకు రా ఆస్తి? అది నీకు అనవసరం డాడీ, నా వయసు వచ్చింది, 25 సంవత్సరాలు దాటిపోయినాయి, నీ ఇప్పుడు ఈ స్వతంత్రుణ్ణి, నేనేమేం చేయగలను, ఏం చేసినా సరే నా కాళ్ళ మీద నేను నుంచోగలను, తర్వాత వచ్చేసి నేను ఏమైనా చేస్తాను, ఎందుకు అని అంటే కనుక గవర్నమెంట్ రూల్ ప్రకారంగా నేను ఇప్పుడు మేజర్ని కనుక మైనర్ని కాదు కనుక నాకు రావాల్సింది నాకు ఇచ్చేస్తే నేను కాస్త హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు. ఇది తండ్రికి కాస్త బాధ అనిపించింది, ఎందుకంటే చూస్తే వయసు పెళ్ళి అవ్వలేదు, కుర్రోడు ఆలోచనలన్నీ చాలా ఘోరంగా ఉంటాయి. మన ముందు ఇంట్లో పిల్లలు చాలామంది భక్తిగా లేకపోతే చాలామంది డీసెంట్గా ఉంటారు, కానీ బయటకు పోతేనే వాళ్ళ ప్రవర్తన వింతగా తెచ్చింది. ఇదేం ప్రవర్తన మరి? ఏమండి, ఇంట్లో వస్తే వాళ్ళంత బుద్ధిమంతుడు లేడు అన్నట్టుగా ఉంటారు పిల్లలు, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే, కానీ బయటికి పోతేనే వాళ్ళ వేరంగం చూడాలి. అక్కడ చాలామంది ఇలాగే ఉంటారు, అయితే వాడు కూడా అంతే, ఎట్లాగా అంటే చాలా డీసెంట్గా ఉన్నాడు. సరే అని చెప్పేసి తండ్రి ఆస్తి ఇచ్చాడు. మనవడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయి వ్యాపారం చేశాడంట. ఏం చేశాడండి? వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి తప్పేంటి? తప్ప వ్యాపారం ఏమన్నా తప్పు కాదు కదా. మరి తప్పు కానప్పుడు వ్యాపారం చేసి నష్టం ఏంటంటే, వ్యాపారం చెయ్యి తప్పు కాదు, కానీ నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావో అది ఇంపార్టెంట్. వ్యాపారం చేయడం తప్పు కాదు, పని చేసుకోవడం తప్పు కాదు, జాబ్ చేయడం తప్పు కాదు, కానీ ఏది చేస్తున్నావు అన్నది ముఖ్యం. ఎందుకు అంటే వ్యాపారంలో జాబులో వర్క్లో చేయకూడనవి ఉన్నవి, చేసేవి కూడా ఉన్నాయి. అయితే మనవడు చేసిన వ్యాపారం ఏంటి అంటే అమ్మాయిల బిజినెస్ అంట, వ్యభిచారం. మనవడు చేసిన వ్యాపారం వ్యభిచారమైన వ్యాపారం చేశాడు. ఆ దేశంలో పోలీసులు చిక్కారు, పోలీసులు ఆస్తులు మొత్తం జప్తు చేసుకున్నారు, ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా డబ్బులున్నంత వరకు ఉన్నారు, డబ్బులు అయిపోయిన తర్వాత అందరూ పెట్టారు. ఈరోజు చాలామంది జీవితంలో కూడా డబ్బులు ఎక్కువ సంపాదించాలి, నాకు ఎక్కువ డబ్బులు రావాలి, నాకు ఎక్కువ డబ్బులు కావాలి అని చేయకూడని వ్యాపారాలు, చేయకూడని పనులు, చేయకూడని జాబులు చేస్తూ డిగ్నిటీగా పైకి కనపడుతూ లోపల రాత బతుకు బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు అలాంటి వ్యక్తివి నువ్వు కాకూడదు అని యేసు క్రీస్తు నీకు ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. సో ఒకవేళ ఆ కోవలో ఉంటే ఎంత త్వరగా బయటకు వస్తే నీకు అంత మంచిది. లేదు, ఇది నా డ్యూటీ, నేను ఇలాగే చేస్తాను, ఇలాగే ఉంటాను అంటే దానికి కూడా ప్రతిఫలం వచ్చింది. ఒకవేళ అనుకుంటున్నామే, ఒకవేళ నువ్వు ఏది చేసినా సరే ప్రతిఫలం వచ్చింది. చివరికి 7 ఆ తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన కుమారుడు ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వ్యాపారం చేశాడు, నష్టం వచ్చింది, ఆస్తులన్నీ పోయినాయి, ఫ్రెండ్స్ మాత్రం పోయాడు, చివరికి మనోడికి తినటానికి కూడా లేదు. ఒక ఆయన దగ్గర పని అడిగారు, బాబు పన్నెండు ఇస్తావా అని అడిగాడు. ఏం చేస్తావు నువ్వు? ఏదైనా చేస్తాను అన్నాడు. సరే పందులు ఉన్నాయి మేపు అన్నాడు. ఒకప్పుడేమో రాజకుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు పందులు కాసే పనివడయ్యాడు. చాలామంది అమ్మ నాన్న మాటలు వెనక, దేవుని మాటలు వెనక, దేవునికి దూరమైపోయి ఆ అద్భుతమైన జీవితాన్ని సర్వనాశనం చేసుకునే అమ్మాయిలు, అబ్బాయిలు, భర్తలు, భార్యలు, పిల్లలు లేకపోలేదు. ఒకవేళ ఈరోజు గనక ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఇది దేవుడు నీతో మాట్లాడే మాటలు కనుక ఆ మాటలకు స్పందించి నీ జీవితంలో ఉన్న ఆ సమస్య నుంచి విడుదల పొందితే నీకు మంచిది. ఒకవేళ నువ్వు అదే కోవలో, ఒకవేళ దేవుని విరోధంగా ఉన్నావా, దేవుని మాట లోబడకుండా ఉన్నావా, దేవుణ్ణి ప్రేమించకుండా ఉన్నావా, లేదనుకుంటే కనుక చేసేది ఆ చెడ్డ పని, చెడ్డ వ్యాపారం, చెడ్డ జాబ్ అని తెలిసి కూడా ఆ ఏం కాదులే అనుకుంటే గనక ఇవి దేవుడిని హెచ్చరిస్తున్న మాటలు అని గుర్తించి అందుట్లో నుంచి బయటకు వస్తే మంచిది. ఎందుకంటే నువ్వు అందులో ఉన్నా ప్రతిఫలం వచ్చింది, నువ్వు బయటకు వచ్చినా ప్రతిఫలం వచ్చింది. అందులో ఉంటే శిక్ష వచ్చింది, బయటకు వస్తే విడుదల వచ్చింది. రెండిట్లో ఏది కావాలో చాయిస్ నీదే. కోరుకో. అయితే ఈ వ్యక్తి అన్నాడు, బాగా పందులు మేపడానికి వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది, భోజనం చేద్దంటే ఎవరు పెట్టట్లేదు, పందులు తోలేసి మనవాడు తింటాం మొదలు పెట్టాడు.
ఈలోపు ఆ వాన్రు చేసి అరే నీకు బుద్ధి ఉందా అన్నాడు. ఏం సార్ అంటే నేను పెట్టింది పందులకు రా నీకు కాదన్నాడు. ఎవరికంట? నేను పెట్టింది పందులకు రా నువ్వు కాదురా, నువ్వు పందివా ఏంటి అంటే మనవాడు షాక్ అయిపోయి ముఖం తేలేసాడు. ఏం చెప్పారు అర్థం కావట్లేదు. ఎందుకంటే కడుపేం కాలుతుంది, వాస్తవానికి పందుల దగ్గరికి వెళ్ళలేము అసలుకి మనము. కానీ ఇంత విచిత్రం ఏంటంటే మనవడు పందులకు పెట్టిన దాన్ని పక్కన చేసి మనవాడు తింటున్నాడు. తండ్రి దగ్గర రాజకుమారుడు తండ్రిని వదిలేస్తే పంది కంటే హీనమైన బతుకది. ఈరోజు దేవునితో ఉంటే నువ్వు రాజకుమారుడివి, రాజకుమార్తెవి, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు. దేవుణ్ణి విడిచిపెడితే నీ అంత తెలివి తక్కువ వాళ్ళు, బుర తక్కువ వాళ్ళు భూమి మీద ఇంకెవ్వరూ ఉండరు. ఎందుకంటే దేవుడు సకలము కూడా నీవు అడగక మునిపే సమస్తం కూడా దయచేసేవాడు, సమస్తం కూడా దయచేసేవాడు. కనుక ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఇక్కడ అంటున్నాడు ఏమని ఆలోచన చేస్తే, సొలొమోను ప్రార్థన చేశాడు ఏమని అంటే, నీయందు భయభక్తులు కలిగిన వారు ప్రవర్తన చూసి తగిన ప్రతిఫలము దయచేయండి అని సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా మూడు విషయాలు సొలొమోను చేసిన ప్రార్థన. ఒకటి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, నీ వంటి దేవుడు ఆకాశమందు ఎవరు కూడా లేరు అని దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకటి. రెండోది, ఒకవేళ పాపం చేస్తే కనుక మీరు క్షమించండి అంటున్నాడు. మూడో విషయాన్ని, ఎందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి తగిన ప్రతిఫలము దయచేయండి అని ఈ సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఫైనల్గా ఇంకొక మాట చెప్పిన ఈ మాటలు ముగించేస్తాను. ఈ తండ్రి నుంచి వేరైపోయిన కుమారుడు బుద్ధి వచ్చి అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వచ్చేస్తే తండ్రి ఎలా ఉన్నాడు అని చూడలేదు, మురిగ్గా ఉన్నాడా అని చూడలేదు. తండ్రి దగ్గర తీసుకొని కౌగిలించుకొని రాజవస్త్రాలు వేసి ఉంగురం పెట్టి చెప్పులు తొడిగి విందు చేసి మళ్ళా రాజకుమారుడిగా తీర్చిదిద్దాడు. ఈరోజు నీ స్థితిలో ఉన్న దేవుని దగ్గరకు వచ్చే, దేవుని దగ్గరకు వస్తే కనుక నిన్ను దీవించి ఆశీర్వాదించి నిన్ను ఆశీర్వాదానికి పరలోకానికి భూమి మీద నిరంతరం ఆశీర్వాద కారకుడిగా చేసి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని ఆయన మాటలు వింటే నిత్య జీవాన్ని అనుగ్రహింపచేస్తారు. కనుక సొలొమోను చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది కనుక అందుకే రాత్రి వేళ సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. కనుక ఆ మాటలు గుర్తించి దేవా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా అని ప్రార్థన చేసి ప్రభువుల ముందు కొనసాగిపోదాం. దేవుడు ఈ మాటలో దీవించునుగాక. ఆమెన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన కృప కలిగిన తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు. చెప్పినటువంటి ఈ మాటలో మా అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మని కట్టి ఫలింపు దయచేయండి. చెప్పిన వాక్య ప్రకారం జీవించే కృప దయచేయండి. విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నిజంగా ఇది నా కొరకే, నన్ను క్షమించండి అని ఎవరైతే క్షమాపణ కోరుకుంటున్నారో వాళ్ళని క్షమించి నిత్య జీవాన్ని అనుగ్రహించి మీ ఆశను వారసులుగా చేయండి. ఎవరైతే ప్రభువా విని వదిలేస్తున్నారో వాళ్ళని గద్దించండి, మరల వాళ్ళని నడిపించండి. నీ వాక్యానుసారం జీవించే కృప దయచేయి. విన్న ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని ఫ్యామిలీ పరంగా దీవించి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మీరే నింపి నడిపించి మహిమ పొందమని, ఇక్కడ మా అందరినీ వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి సేవలు వాడుకోమని క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ మనలన్నీ కూడా అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.